సినిమా వాళ్లకు ఎన్నికలు వస్తున్నప్పుడే రాజకీయం గుర్తుకొస్తుంది. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు రాజకీయాల వైపు వచ్చిన సినిమా వాళ్లంతా ఎన్నికలు కొన్ని నెలల్లో ఉన్నాయనగా హడావుడి మొదలు పెట్టిన వారే. వీళ్లు గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే మాత్రం మళ్లీ సినిమాల వైపు వెళ్లిపోతారు. తమ పార్టీకి అధికారం దక్కకపోతే వీళ్లకు సినిమాల మీద ప్రేమ మళ్లీ పుట్టుకు వస్తుంది, అటువైపు వెళ్లిపోతారు. అయితే ఎన్నికలు దగ్గర పడినప్పుడు మాత్రం బాగా హడావుడి చేయడం సినిమా వాళ్లకు అలవాటే. కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి పొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న చిరంజీవి తన 151వ సినిమాపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా 151వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాట పడుతున్నారు. స్వయం కృషికి మారుపేరు చిరంజీవి. తన నటనతో లక్షలాది మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. సినిమాల్లో సక్సెస్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే సినిమాలో చిరంజీవి ఎన్నటికీ హీరోనే, రాజకీయాల్లో మాత్రం జీరోగా మిగిలిపోతాడా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని అతి సామాన్యమైన కుటుంబంలో చిరంజీవి జన్మించాడు. ఒకప్పుడు కొణిదెల శివశంకర్ అంటే ఎవ్వరికి తెలియదు, కానీ సినీ పరిశ్రమలోకి చిరంజీవిగా అడుగు పెట్టిన తర్వాత ఆయన అంటే తెలియని వారుండరు. సినీ జగత్ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమాలో హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయ రంగంలోకి వచ్చేసరికి ఆయన అనుకున్న విజయాన్ని సాధించలేకపోయారు. సినిమాలో చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు, కానీ రాజకీయంలో మాత్రం పార్టీని స్థాపించిన రెండేళ్లకే మూసేశారు. మొత్తానికి చిరంజీవి సినిమాలో సక్సెస్ అయ్యారు, రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అయితే తనకు ఓ ఇమేజ్ తీసుకువచ్చిన సినిమా వైపు వెళుతాడా, లేక కష్టమైన నష్టమైన రాజకీయాల్లోనే ఉండిపోతాడా అన్న ప్రశ్న తలెత్తిన సమయంలో చిరు తన పాతగూటికే పయనమయ్యాడు. అదే తనకు ఇంత ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా రంగం వైపే కాలు దువ్వాడు. ఇక ఎలాగో రాజకీయంలో పోయిన తన ఇమేజ్ ని సినిమా పరంగా రాబట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారట చిరంజీవి. ప్రస్తుతం ఆయన వయస్సు 63 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ చిరంజీవి ఎందుకు సినిమాలు తీస్తున్నారనే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే డబ్బు పలుకుబడి అన్నీ ఉండి కూడా 63 సంవత్సరాల వయసులో ముఖానికి రంగు వేసుకోవడం అవసరమా? అవును, ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం. వయసు పైబడిన రాజకీయంలో పోయిన ఇమేజ్ ని సాధించేందుకు చిరంజీవి తెగ తపన పడుతున్నారట. ఈ నేపథ్యంలో తాను నటించబోయే చిత్రాలు కూడా సామాజిక అంశాలతోనే కూడుకోవాలని చిరు షరతు విధించారట దర్శక నిర్మాతలకు. ఈ మేరకు దర్శకులు చిరు కోసం సామాజిక అంశాలను జోడించే పనిలో ఉన్నారు. మరి ఈ తరుణంలో చిరు 151వ సినిమా, సైరా నరసింహారెడ్డి కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటించబోయే 152వ సినిమా కథ కూడా కమర్షియల్ అంశాలతో కూడిన సందేశాత్మక చిత్రమేనట. జనంలో బలం ఉంటే సినిమాలోనే కాదు రాజకీయంలో కూడా నెంబర్ వన్ అవుతారు, సీఎం గా ఉంటారు అని అన్నగారు నిరూపించారు. బలం కులంలో మాత్రమే ఉంటే ఫిక్స్ చేసుకుని సినిమాలో సక్సెస్ అవ్వచ్చు, కానీ రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు అని చిరంజీవి నిరూపించాడు. ఇక రాజకీయాల్లో ఫెయిల్ అయ్యి ప్రజల్లో చులకనైన చిరంజీవి తన బ్రాండ్ ఇమేజ్ ని పొందేందుకు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడని సుస్పష్టం. అయితే చిరు మళ్ళీ రాజకీయ ఎంట్రీ ఉంటుందని మెగా కాంపౌండ్ సమాచారం. ఇక మెగా అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు.